गड्डम गंगाधर यादव फाउंडेशन की जानिब से पिछले 9-10 दिनों से गरीब अफराद में राशन तकसीम किया जा रहा। आज भी गड्डम गंगाधर यादव फाउंडेशन की जानिब से 500 गरीब खानदानों में जो इन दिनों लॉकडाउन से काफ़ी परेशान हैं उनमें अजनास व राशन तकसीम किए गए। इस दौरान चेयरमैन गड्डम गंगाधर यादव फाउंडेशन और TRS लीडर्स और ग्रंथालिया एक्स चेयरमैन भी मौजूद थे। हमारे नुमाइंदे एन राजकुमार की ये रिपोर्ट। పబ్లిక్ అసలే నన్ను నిన్నట్లా పబ్లిక్ చాలా ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు పబ్లిక్, ఇంకా చాలా ఉన్నారు, చాలా ఉన్నారు. అదే అర్థమే గుర్తుంది. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఇవాళకి 10వ రోజు వారిగా మరి సుమారు 300 నుంచి 500 వరకు ఈ నిత్యవసర వస్తువుల కిట్టిని సరఫరా చేస్తా ఉన్నాం. ఈ సరఫరాకి ఒక పద్ధతిని నియమించుకున్నాం. ఒకరోజు ముందు మరి స్లమ్స్కి వెళ్ళి అక్కడ వీధ ప్రజలు బడుగు వర్గాలను గుర్తించి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మరుసటి రోజు మన ఫౌండేషన్ ఆఫీస్కి పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత వారికి కిట్టును ఇవ్వడం జరుగుతుంది. సో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ సంకల్పించింది ఏంటి అనంటే, మన వీధ ప్రజలు ఎవరైతే ఉన్నారో, కరోనా వల్ల బాధితులు ఎవరైతే వీధ ప్రజలు రోజు ఆకలికి అలమటిస్తూ ఉన్నారో వారికి నా వంతు సహకారంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. ఈ యొక్క ఫౌండేషన్ లక్ష్యం ఏంటి అనంటే, సుమారు 50,000 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలన్నది ఒకటి సంకల్పించినాం. ఆ దిశగా ఆ నిబద్ధతతోనే రోజువారీగా ఇవాళకి 10వ రోజు ఒక నిబద్ధతతోని ఒక క్రమశిక్షణతోని ఈ యొక్క సరఫరా సునాయాసంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ మరి ప్రజలు కానీ ఎంతో సహకరిస్తూ ఉన్నారు. వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రోజు మరి ఇక్కడ ఈ యొక్క వ్యవహారాన్ని మరి ఇక్కడ మీడియా కూడా చాలా చక్కగా దీన్ని మరి ప్రజలకు చేరవేస్తూ ఉంది. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.